ఎనగుర్తిలో విజయవంతమైన కంటి వెలుగు కార్యక్రమం. నమస్కారం అండి, నేను డాక్టర్ మల్లికార్జున్, భూంపల్లి పిహెచ్ మెడికల్ ఆఫీసర్ అండి. అయితే ఇవాళ ఎనగుర్తిలో కంటి వెలుగు ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ ఇవాళ 3వ రోజు ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ అందరూ మనకి కోఆపరేట్ చేస్తున్నారు. అయితే మన సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే ఉద్దేశం ఏంటంటే మన శరీరంలో అన్నిటికంటే సున్నితమైంది ప్రధానమైంది ఏంటంటే కన్ను. కాబట్టి కన్ను గురించి మనము అన్ని రకాల పరీక్షలు చేయించుకొని దాని తగు ట్రీట్మెంట్ తీసుకుంటే మనం అందరము కన్ను ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 15వ తారీఖు నుంచి మన కంటి వెలుగు ప్రోగ్రాం ఇనాగ్రేషన్ చేశారు. మన భూంపల్లి పరిధిలో స్టార్ట్ అయ్యి ఒక 15 డేస్ అవుతుంది. మనము అంటే దగ్గర చూపు ఉన్న వాళ్ళకి స్పెట్స్ అన్నీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయినాయి. మన దగ్గర అవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరికి అవసరం ఉన్నా అవి మనము డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. ఇప్పుడే పరీక్షించగానే ఇచ్చేస్తాం వాళ్ళకి. అయితే ప్రిస్క్రిప్షన్ గ్లాస్ అని ఉంటాయి, అంటే దూరం దృష్టి సరిగ్గా కనబడిన వాళ్ళ గురించి ఆ స్పెట్స్ మనకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ కాలేదు. కాబట్టి వాళ్ళకి అవసరమైన స్పెట్స్ గురించి మనము ఆర్డర్ చేస్తాము. ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు 15-20 డేస్లో వాళ్ళు తయారు చేసి తగు కన్నుకు సంబంధించి కరెక్ట్ సైట్ ఉన్నట్టు ఆ స్పెట్స్ తయారు చేసి వాళ్ళు మనకు పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ లోకల్ విలేజ్ ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ ఆ ఇంటింటికి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటింటికి తిరిగి ఆ స్పెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి కంటి శుక్లం కానీ ఇంక కొన్ని టెరిజం అని కొంచెం మాంసం పెరగడం కానీ ఇలాంటి కొన్ని ఆపరేషన్లు ఉంటాయి. అయితే ఆ ఆపరేషన్ల గురించి మనం సిద్దిపేటలో 1-3 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఆ హాస్పిటల్ ఆ ఆపరేషన్ గురించి కానీ ఆ హాస్పిటల్ గురించి కానీ ఆశ కంపల్సరీ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఏ రోజు వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ పేషెంట్ కూడా ఆశ ఏఎన్ఎం కంపల్సరీ హాస్పిటల్ తీసుకోవడం జరుగుతుంది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటి వరకు దింపడం జరుగుతుంది. కాబట్టి ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.